గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డ్ అనేది ఉంటే ఇలాంటి డబ్బులు ఇవ్వడం ఈ వాపసు వచ్చిన వాళ్ళకు కూడా ఏదైనా సహాయం చేయడం అట్లాంటి కార్యక్రమాలు ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక ఉద్యమం కూడా ఎన్ఆర్ఐ పాలసీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఎన్ఆర్ఐ పాలసీ అంటే అది అందరు ఎన్ఆర్ఐ అమెరికాలో ఆస్ట్రేలియా ఉండే వాళ్ళకు కూడా పనికి వస్తుంది. అది మన వద్దు, మన గల్ఫ్ కార్మికులు కూడా కావాలి. ఇంకొకటి ఫైనల్గా నేను హెచ్చరిక చేసేది అంటే ఈ బడ్జెట్ సమావేశంలో కానీ మీరు బడ్జెట్ పెట్టకపోతే యుద్ధం మాత్రం మేము స్టార్ట్ ప్రారంభమవుతుంది. తర్వాత ఇంకోటి రాజకీయ నాయకుడు ఎప్పుడైనా కానీ తుపాకీ చూపిస్తే భయపడ్డు, తుపాకీ ఎక్కువ పెడతాడు, ఓటుకు మాత్రం భయపడతాడు. రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ మనము రాజకీయ అంటే ఇది రాజకీయాలకు అతీతం అంటారు కానీ జీవితం రాజకీయాలకు అతీతం కాదు. మనం ఎన్ని కాదనుకున్నా రాజకీయంలో ఎన్నికలు ఎత్తుబడి క్రింద మనలో ఉపయోగించవలసి వస్తుంది. గెలిచిన ఓడియాలే, ఓడిటర్ని గెలిపియాలే. ఇదిగా మనం ఈ భయం లేకపోతే ఇప్పుడు చూడండి, ఫలానా కులము ఫలానా మతము ఫలానా వాళ్ళంటే భయపడతారు, గర్జమంటారు. కానీ మనమంటే ఎందుకు భయపడతలేరు అంటే మన అంతా ఒక దగ్గర లేము. దేశ దేశాలు చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ శక్తిగా ఎదగవలసి ఉంది. మీ రాజకీయ పార్టీలో ఉండండి. మీ నాయకులు